ఈ కూడికి చక్రం. ఇది ఏంటిది? కూడికి చక్రం. మనం ఏ అంకెనైతే కూడాలో దాని దగ్గర ప్లస్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు సున్నాకి ప్లస్, ఏది కలిపినా సరే సున్నాకి అదే సంఖ్య వస్తుంది. సున్నాకి ఒకటి కలిపితే ఎంత? ఒకటి. సున్నాకి రెండు కలిపితే రెండు. సున్నాకి మూడు కలిపితే మూడు. సున్నాకి నాలుగు కలిపితే నాలుగు. ఇంకో ఇంకో అంకె దగ్గర పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకటి దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి ప్లస్ ఒకటి ఎంత? ఒకటి ప్లస్ రెండు మూడు. ఒకటి ప్లస్ మూడు నాలుగు. ఒకటి ప్లస్ నాలుగు ఐదు. ఒకటి ప్లస్ ఐదు ఆరు. ఇలా పెట్టు. ఇప్పుడు ఇంకో అంకె ఏమైనా చెప్పండి. ఆరు. ఇప్పుడు మనం ఆరు దగ్గరికి ఈ ప్లస్ గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఆరు ప్లస్ ఒకటి ఎంత? ఏడు. ఆరు ప్లస్ రెండు ఎనిమిది. ఆరు ప్లస్ మూడు తొమ్మిది. ఆరు ప్లస్ నాలుగు పది. ఏ ఇప్పుడు ఇంకో అంకె చెప్పండి. ఎనిమిది. ఇంకో ఎనిమిది ప్లస్ ఒకటి. ఎనిమిది ప్లస్ ఒకటి ఎనిమిది. ప్లస్ రెండు పది. ఎనిమిది ప్లస్ మూడు ఎనిమిది. ప్లస్ నాలుగు పన్నెండు. ఇలాగా ఏ అంకె దగ్గరైనా పెట్టుకుని మనం, అంటే కొన్ని అంకెలో పదమూడు వరకు ఇక్కడ మనం సెట్ చేసుకున్నాం. ఈ పదచక్రం బట్టి పెద్దది పెద్దది కానీ మనం వీలు చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ అంకెలు మనకి పడతాయి అన్నమాట. ఇలా ఏ అంకె దగ్గరైనా పెట్టుకుని మనం చేసుకోవచ్చు అనమాట. మూడు. ఇప్పుడు ఇంకొకటి కూడా చేయొచ్చు దీని ప్రకారం. మూడుకి ఒకటి కలుపుకున్నాం నాలుగు. మూడుకి రెండు కలుపుకుంటే ఐదు. మూడుకి మూడు కలుపుకుంటే ఆరు. మూడు ప్లస్ నాలుగు ఎంత? మూడు ప్లస్ ఐదు మూడు ప్లస్ ఆరు. మీకు వారాలుగా ఒకటేసి మీద రెండేసి మీద మీ కూడికలు చెప్పగలరు కాబట్టి వీలు చూసుకుంటూ ఒకరికొకరు మనం అడగచ్చు అనమాట. అడిగి ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. ఏడు ప్లస్ ఒకటి ఎనిమిది. ఏడు ప్లస్ రెండు తొమ్మిది. ఏడు ప్లస్ మూడు ఎంత? ఏడు ప్లస్ నాలుగు పదకొండు. ఏడు ప్లస్ ఐదు పన్నెండు. ఇలాగ ఎంత పెద్దదైనా చేసుకుని మనం ఈ గుణింతం చక్రం మనం చేసుకోవచ్చు.